హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఇళ్లలో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్ అనేది మనము టచ్ చేసినప్పుడు కావచ్చు, మనం డోర్ అనేది ఓపెన్ చేసినప్పుడు కావచ్చు, లేదంటే మనం ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసేటప్పుడు కావచ్చు, మనం ఫ్రిడ్జ్ అనేది టచ్ చేస్తే చాలా ఎక్కువగా హీట్ అయినట్టు మనకైతే ఫ్రిడ్జ్ అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా హీట్ అవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఆ డౌట్నే నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై చేయడానికి అయితే వీడియో తీస్తున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే ఆల్ పైన అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ ఏదైనా వీడియో అనేది మీకు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీంతో పాటు మన ఛానల్లో వచ్చేసరికి ఎయిర్ కండిషనర్, రెఫ్రిజరేటర్, వాషింగ్ మిషన్ అండ్ ఎయిర్ కూలర్ గురించి పూర్తిగా అయితే వివరాలు అయితే మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఇదే కాదు మన ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క దానిపైన నేనైతే మీకు టిప్స్ అండ్ ట్రిప్స్ మరియు రిపేర్స్ అనేది ఏ విధంగా చేయాలని చెప్పి అయితే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. మీరు ఈ వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు హుస్సేన్, మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఏసీ టెక్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనలో చాలా మంది వచ్చేసరికి ఆ ఫ్రిడ్జ్ అనేది ఎందుకు హీట్ అవుతుందండి, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ అని చెప్పి అయితే డౌట్ వస్తూ ఉంటుంది, దానివల్ల ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి కూడా కొంతమందికి అయితే డౌట్ వస్తూ ఉంటుంది. దానివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు, ఎందుకు హీట్ అవుతుందని నేను చెప్తాను. రండి ఫ్రెండ్స్, ఏం లేదు, మనకి పాత ఫ్రిడ్జులు అంటే ఒక 10-8 ఇయర్స్ బ్యాక్ వచ్చే ఫ్రిడ్జులు అన్నిటికీ కండెన్సర్ కాయిల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అండి. ఇది కండెన్సర్ కాయిల్ అంటే దీంట్లో వచ్చేసరికి మనకి కంప్రెషన్ అనేది రన్ అయినప్పుడు దానిలో వచ్చిన హీట్ని అది కండెన్సర్ కాయిల్లోకి అయితే పంపిస్తుంది. ఆ కండెన్సర్ కాయిల్ అనేది ఆ హీట్ని బయటికి అయితే పంపిస్తుంది. అప్పుడు అక్కడి నుంచి మనకి గ్యాస్ అయితే కూలింగ్ రావడానికి అయితే స్టార్ట్ అవుతుంది. దాంట్లో మధ్యలో ఏమవుతుందంటే కొన్ని ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క కంపెనీలలో కండెన్సర్ కాయిల్ అనేది కొన్ని వాటిల్లో వచ్చేసరికి బయటే వస్తుంది. అయినా కూడా కొద్దిగా సుగం అనేది బయట, సుగం అనేది బాడీ లోపల ఇస్తున్నాడు పైపులు బాడీకి. మనకి ఇటు సైడు అటు సైడ్ కావచ్చు, లేదంటే మనం డోర్ వేసేటప్పుడు ఇక్కడ చుట్టూ ఉంటుంది కదా, ఇక్కడ కూడా కొద్దిగా పైప్ అయితే ఇస్తున్నాడు బాడీ లోపలే పైపు. దాన్ని కండెన్సర్ కాయిల్ అంటారు. అది ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ అనేది మనకి ఏ విధంగా హీట్ అవుతుందో ఆ హీట్ అనేది సేమ్ టు సేమ్ అదే విధంగా అవుతుంది. అది మామూలుగా దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, అది అనేది ఖచ్చితంగా అయితే హీట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క ఫ్రిడ్జ్లో అది బాడీలో కండెన్సర్ ఇస్తున్నాడు కాబట్టి ఆ హీట్ అనేది అవుతుంది. ఇంతకుముందు పాత ఫ్రిడ్జ్లో మనకి బ్యాక్ సైడ్ ఇచ్చేసేవాడు కాబట్టి మనకి ముందర అయితే అనిపించేది కాదు హీట్. దానివల్ల మనకి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే కొద్ది రోజులకి మనకి బాడీ యొక్క పెయింటింగ్ అనేది షేడ్ అయ్యే అవకాశం ఉంది అంతే హీట్ అయితే. దానివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే అది హీట్ రాకుండా చేయాలంటే ఏం చేయలేము ఆ హీట్ రాకుండా అయితే. ఆ హీట్ రాకుండా చేయాలంటే ఒకటే ప్రాబ్లం, ఎప్పుడైనా ఫ్రిడ్జ్ అనేది మనకి చెడిపోయినప్పుడు ఆ కండెన్సర్ కాయిల్ అనేది బాడీలో ఉన్న కండెన్సర్ కాయిల్ని డిస్కనెక్ట్ చేసి కొత్తది అనేది బ్యాక్ సైడ్ అనేది ఒకేసారి పెద్ద కండెన్సర్ కాయిల్ అనేది వేసేస్తే మనకి బాడీలో అనేది హీట్ అవ్వదు. అంతే ఫ్రెండ్స్, మీకు మా యొక్క మా తరపు నుంచి మీకు ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. మా యొక్క వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక నేను వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.